टीवी प्रतिक्षणम प्रजापक्षम। శతాబ్దాల కళ నెరవేరబోతుంది. శ్రీరామనామంతో అయోధ్య మారుమోగుతుంది. రామజన్మభూమి అయోధ్యలో ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఆలయ నిర్మాణ భూమి పూజ జరిగిన సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా జీలుగుమిల్లిలో శ్రీ అభయ ఆంజనేయ స్వామి ఆలయంలో విశ్వ హిందూ పరిషత్ ఉత్తరాంధ్ర ప్రాంత కార్యదర్శి తనికెళ్ళ సత్య రవికుమార్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. పూజా కార్యక్రమం, శంకుస్థాపన కార్యక్రమం వైభవంగా ఇప్పుడే పూర్తయింది. మన భారత ప్రియతమ ప్రధాని నరేంద్ర మోదీజీ అమృత హస్తాలతో ఈ భూమి పూజ కార్యక్రమం జరిగింది. ఇది యావత్ భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి రామభక్తుడు హిందువు యొక్క కళ. రాముడు ఒక మతానికి సంబంధించినటువంటి దైవం మాత్రమే కాదు, ఈ భూమిని పరిపాలించినటువంటి చక్రవర్తి, ధర్మానికి ప్రతిరూపమైనటువంటి రాముడు ప్రపంచంలో ఎన్నో దేశాలకి ఆదర్శంగా ఉంటే, అటువంటి రాముడు పుట్టినటువంటి భారతదేశంలో ఆయన పుట్టిన శ్రీరామ జన్మభూమిలో ఆలయ నిర్మాణం అన్నది జరగకపోవడం అన్నది, ఇది ఒక రకంగా దేశానికి స్వతంత్రం 1947లో వచ్చిన సాంస్కృతిక స్వాతంత్రం ఈ ఆగస్టు 5వ తేదీన వచ్చిందని నేను భావిస్తున్నాను. ఎందువల్లంటే ఒక ఆలయం కోసం 491 సంవత్సరాలు, అంటే ఒక కారణం కోసం సుదీర్ఘంగా 491 సంవత్సరాల పాటు పోరాటం చేసినటువంటి అంశం ప్రపంచంలో ఏదీ లేదు. ఏ జాతి కూడా ఇంత సుదీర్ఘమైన పోరాటం జరిపినటువంటి దాఖలాలు లేవు. అంతటి ఉత్కృష్టమైనటువంటి ఉద్యమం, 76 పోరాటాలు, సుమారు 2,04,000 మంది రామభక్తులు హిందువులు ప్రాణార్పణ చేసినటువంటి ఉద్యమం, 491 సంవత్సరాల నిరాఘాటంగా జరిగినటువంటి ఉద్యమం, ఒకవైపు ప్రజా పోరాటం, మరొక వైపు న్యాయ పోరాటం రెండూ ఏకకాలంలో చేస్తూ ఈరోజు విజయాన్ని సాధించింది ఇవాళ హిందూ సమాజం. ఇది విజయం అనే కన్నా వాస్తవాన్ని సాధించింది అని నేను అంటాను. ఎందుకంటే విజయము అంటే ఒకళ్ళ అపజయం గురించి చెప్పవలసి వస్తుంది, కానీ ఇది ఎవరి అపజయానికి సంబంధించిన అంశం కాదు. ఇది రాముని యొక్క తత్వాన్ని సాధించాము. రాముని అవతారమూర్తి, ధర్మస్వరూపుడు, ఆయన పుట్టినటువంటి పుణ్యపురి అయోధ్యాపురి, అక్కడ ఈ ఆలయ నిర్మాణానికి ఇవాళ భూ పూజ జరగడం చాలా ఆనందంగా ఉంది. ఇవాళ యావత్ భారతదేశము కూడా అయోధ్య విజయోత్సవ దీపావళి జరుపుకుంటోంది. టుడే టీవీ ప్రతిక్షణం ప్రజాపక్షం.